ఆనం రామనారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే అక్కడ ఓటమి తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, క్రిందటిసారి గెలిచారు. అయితే ఒకప్పుడు నేను కాంగ్రెస్లో మంత్రిగా చేశాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు కూడా మంత్రిగా ఇస్తారని భావించారు. కాకపోతే అక్కడ అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం ఆయన తట్టుకోలేకపోయారు. ఆ తర్వాతనైనా ఒకసారి బీసీకి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తనకి ఇస్తారనుకున్నారు. ఇవ్వకపోగా మరొక వైపున ఇంకొక అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం, అది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి వ్యక్తికి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది. దాంతో ఆనం అలిగారు. అలిగిన ఆనంని ఎవరు సంతృప్తిపరచలేదు. దాంతో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్తున్నారని తెలిసాక సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆనంకి అక్కడే సీటు ఖాయం ఆత్మకూరులో అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. ఆత్మకూరులో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశాక. ఇప్పుడు తాజాగా ఆత్మకూరులో టీడీపీ పార్టీ ఆఫీసును మూసేశారు. 4 నెలల క్రితం పార్టీ పెట్టినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా 10 రోజుల క్రితం ఆఫీస్ మూసేసి ఓనర్కి తాళాలు ఇచ్చేశారు. ఆత్మకూరు కాకుండా ఈయనకి నెల్లూరు రూరల్లో లేకపోతే వేరే సీట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆయన సీటు కన్ఫామ్ కాలేదు.